นี่เหรอดีแค่ไหนดีเลยอ่ะดาดีไทรน์เหรอไทรน์นั่นเองไทรน ట్రాక్ మెన్ చల్లాలి మనం ఇప్పుడు ట్రాక్ ఏమైంది మెయిన్ చేయాలి ఇదిగో బాబాపట్ దగ్గరికి వస్తాం మనం అక్కడ ఉంచి ఇక్కడ వడ్లపూడి దగ్గర మనం కరెక్ట్ టైం కదా అక్కడ నుంచి ఇలా గోపాలపట్నం పట్టణం దగ్గరికి వచ్చాం మనం ఇవ్వండి హైవే అనమాట హైవే కి ఎక్కొస్తాం మనం అంటే అన్నిటి దాటి వచ్చేస్తాం మనం ఇంకా ఉంది అదే మెట్ల మార్గం మేము చెల్లాలి అనుకుంటే కనుక అక్కడ కిందన దారుంది అదిగోండి అది అది మెట్లకి ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎత్తుతారు అలా మెట్ల దారి అనమాట అది ఇదేమో వచ్చి మా బండి మీద వచ్చి దాటి పట్టుకొచ్చిందా
ఇదిగోండి మెట్లు, ఇలా వెళ్తే మెట్లు అన్ని బయటకు వెళ్ళి ఎక్కుతారు. సర్వ పాప వినాశనం దగ్గర స్లోగా వెళ్ళండి.
జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళినప్పుడు లోగా వెళ్ళండి, బండి మీద వెళ్ళినప్పుడు టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి, పిల్లలతో వెళ్ళడం అది ఇబ్బంది. గుడి మనం కింద వస్తున్నాము, ఇంకా బస్ స్టాప్ ఇది, ఇక్కడ బస్సులు ఆగుతాయి, అలా ఆగి మెట్లెక్కి మనం పైకి వెళ్ళాలి. బైక్స్ కాబట్టి ఇది ఇలా వెళ్ళవచ్చు. ఎందుకంటే వచ్చాం సింహాచలం మనం. బైక్స్ ఇక్కడ పెట్టుకోవాలి మనం, ఇక్కడ పెట్టేయాలి బైక్లు. ఇక్కడ బైక్స్ పెట్టేస్తే ఇలా గుళ్ళోకి అనమాట. గోల్డ్తో చేయించారండి, ఇది గోల్డ్ చేస్తారు. సింహాద్రాపన్న వారిది గుడి బ్యాక్ సైడ్ అనమాట, ఇది మొత్తం తెలుసు. చూడండి ఇది చుట్టూ కొండలు, కొండల మధ్యలో సింహాద్రాపన్న వారు వెళ్తారు. ఇక్కడ ఈ గుడిని ఇంత ప్రఖ్యాతిగా ఇంత బాగా నీట్గా తయారు చేశారు. గుడి మాత్రం చాలా నీట్గా చేశారనమాట. అప్పుడు దానికన్నా ఈసారి ఇప్పుడు గుడి మాత్రం చాలా బాగుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు దీన్ని, ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇంకా గుడి కొండ మీద గుడి ఎందుకునే మనం కింద ఎందుకు చెప్పండి ఎవరైనా. మనం చేసే పాపాలు ఎక్కువైతే కిందకి పోయాం, మన దేవుళ్ళకి పుణ్యాలు చేసి పైకి వచ్చారు, మన కిందకి వెళ్ళిపోయాం అంతే. అందుకు దేవుళ్ళు కొండల మీద ఎక్కారు, మనం కింద దిగిపోయాం, పాపాలు ఎక్కువైపోయి. ప్రసాదం కౌంటర్ రైట్ సైడ్ అండి, ఇదే ప్రసాదం కౌంటరు. అలా తీసుకున్నాం అటువైపు వెళ్ళిపోతే బయట దగ్గర కూడా వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతా చూడండి, ప్రసాదం కౌంటర్ తిన్నాను కూడా. ఇంత ముందైతే ఇవి ఏమీ లేవు, ఇప్పుడు కట్టినట్టున్నారు ఇవన్నీ. ఇదిగోండి వాటర్ కదా ఇబ్బంది లేదు, నామాలు కట్టారు ఇక్కడ, కొత్త కట్టారు ప్లేస్. కొత్త కట్టారు ఇది. ఇదిగోండి గజస్తంభం చూడండి, ఎంత బాగా క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడికి. అదే వారిని సీఎంఆర్ నుంచి, సీఎంఆర్ వాళ్ళు కట్టించారు 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఉంటుంది, బంగారంతో కట్టించారు ఇది, బంగారు గజస్తంభం అది. ఇంకా ప్రసాదం ఇక్కడ కూర్చొని తినొచ్చండి, ప్రసాదం తినడానికి ఇది వాటర్. అలాగే వాటర్ కూడా ఇక్కడే ఉంది, త్రాగు నీరు, మంచి నీరు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయి. అది కాకుండా డైలీగా రోజు కూడా నిత్య అన్నదానం జరుగుతుందండి ఇక్కడ, రోజు ప్రతిరోజు జరుగుతుంది అన్నదానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, నిత్యం అన్నదానం చేస్తారు ఇక్కడ సింహాచలంలో. అన్నప్పుడు అన్నదానానికి అయితే కానీ కిందకి వెళ్ళాలండి, కింద స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, కిందకి వెళ్ళి టౌన్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్
బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ అయితే భోజనం దగ్గరికి వెళ్ళచ్చండి. లంచ్ టైం అయితే భోజనం కూడా చేసి వెళ్ళండి. రెస్టారెంట్ వచ్చిన లెఫ్ట్ సైడ్ అండి. అదే ఇప్పుడు కనిపిస్తుంది బ్లూ కలర్ అయితే దానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళడమే భోజనానికి. సుమధ్రపానికి ఎవరన్నా ఆవులే దాని ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. తీసుకుంటారు ఆవులు తీసుకొచ్చి మీకు గోసాల వారికి చూడండి. ఫీడింగ్ అన్నీ వీళ్ళే ఇస్తారు, దగ్గర నుంచి చూసుకుంటారు, క్లీనింగ్ అన్నీ చేసుకుంటారు వీళ్ళే. ఇది కిందకి బైకుల దగ్గరికి వెళ్ళిపోతాం మన రూట్. ఇది బైకుల రూట్. ఇది లోపల వీడియోలు తినేవాళ్ళు ఫోటోలు తినేవాళ్ళు లేదు, అందుకే ఇబ్బంది లేదు. మీకు నాకు చూపించలేదు. ఇదంతా బయట వ్యూ, ఫ్రంట్ సైడ్ సుమధ్రపన్న టెంపుల్ అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. ఇది ఇంకా బ్యాక్ సైడ్ చూపించలేదు, ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది సింహాచల పైన వ్యూ. ఇంకా అక్కడ బస్ స్టాండ్ అది, బస్ సెల్ట్ పైన వ్యూ అనమాట. చెప్పు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ సింహాచలం. ఈ వారం సింహాచలం టూర్ చేస్తాం మేము. నెక్స్ట్ వీక్ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. నేను మా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను నేను. నేచర్ లవర్ లావణ్య, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, లైక్. చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు. ఓకే బాయ్ బాయ్ చెప్పు.